నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ నేను మీ ఫజల్ తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్గా నడుస్తున్నాయి ఎలాగైనా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఎత్తులకు పై ఎత్తులేస్తున్నాయి అయితే తెలంగాణలో చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకు ఏ ఒక్క పార్టీతో కూడా స్నేహం లేదు అన్ని పార్టీలు వ్యతిరేకమే కేసీఆర్ను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో ఆ పార్టీలు పనిచేస్తున్నాయి అంటే అందరూ కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టడానికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అందుకే ఒకే అభ్యర్థి అనే ఆలోచన తెరపైకి వచ్చింది ఏదో ఓ పార్టీ రాజకీయ నాయకుడు అయితే ఎవరు మద్దతు ఇవ్వరు అందుకే న్యూట్రల్ ఇమేజ్ ఉన్న నేత కావాలి ఆ నేత కోదండరామ్ అవుతారన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తుంది కేసీఆర్ పై ఒకే ఒక్క అభ్యర్థిని పోటీ చేయించి ఓడించాలనే ప్రతిపక్షాలు కసరత్ చేస్తున్నాయి తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం ద్వారానే అప్పట్లో ప్రత్యేక రాష్ట్ర సాధన జరిగింది ఈ జేఏసీ వెనుక కేసీఆర్ కీలక శక్తే కానీ తెర ముందు ఉండి నడిపించింది మాత్రం ప్రొఫెసర్ కోదండరాం కారణాలు ఏవైతేనేం ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం తర్వాత కేసీఆర్కు దూరమయ్యారు సొంత పార్టీ పెట్టుకున్నారు కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు ఉద్యమం కు సంబంధం లేని వారు ఎందరో కీలక పదవుల్లో ఉన్నారు కోదండరాంకు ఏం తక్కువ అన్న సానుభూతి ఉద్యమకారుల్లో తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది అందుకే కోదండరామే కేసీఆర్ కు సరైన ఉమ్మడి అభ్యర్థి అవుతారని అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఓ ఇబ్బంది ఉంది బీజేపీ కాంగ్రెస్ ఒకే అభ్యర్థికి మద్దతు ఇవ్వవు కానీ పార్టీల ముద్ర లేదు కాబట్టి కోదండరాం కు మద్దతిచ్చి సహకరించవచ్చు తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన కోదండరాం లాంటి వారు అసెంబ్లీలో రావాల్సి ఉందని ప్రజలకు చెప్పవచ్చు కోదండరాం నిలబడతారు కానీ ఎవరు బరిలో ఉండరు ప్రచారంలో ఏ పార్టీ జోక్యం చేసుకోకపోతే ఆయన విజయం ఈజీగానే గెలుపొందుతారు కోదండరాం ప్రతిపక్షాల తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన తరఫున ఏ పార్టీ అంటే వేరే అభ్యర్థిని నిలబెట్టి జోక్యం చేసుకోకపోతే ఆయన విజయం చాలా సులువవుతుంది ప్రాక్టికల్గా ఇది సాధ్యమవుతుందా ఒకవేళ సాధ్యమైతే కేసీఆర్ చేతులు ముడుచుకుని కూర్చుంటారా అంటే కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు మామూలుగా ఉండవని ఖచ్చితంగా చెప్పవచ్చు కేసీఆర్ పై అన్ని పార్టీల అభ్యర్థిగా కోదండరాం పేరు తెర మీదకు వచ్చిన నేపథ్యంలో బీజేపీ తనదైన స్టైల్లో రాజకీయం ప్రారంభించింది కామారెడ్డిలో పోటీ చేసే అవకాశం తనకే ఇప్పించాలంటూ రాములమ్మగా పాపులర్ అయిన విజయశాంతి పార్టీ అధిష్టానానికి లేఖ రాశారట కోదండరాం బరిలోకి దింపాలన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో విజయశాంతి బీజేపీ ఢిల్లీ నేతలకు టికెట్ కోసం రిక్వెస్ట్ చేసుకోవడం ఆసక్తిగా మారింది కామారెడ్డిలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె ట్వీట్ కూడా చేశారు విజయశాంతి పోటీకి రెడీ అవుతున్నట్లు బీజేపీ ఓ లీక్ ఇచ్చేసింది అంటే కేసీఆర్ను ఓడించడానికి అన్ని పార్టీలతో కలిసి నడవడానికి తాము సిద్ధంగా లేమని బీజేపీ ఇండైరెక్ట్ గా స్పందించింది బీఆర్ఎస్కు బీజేపీ బీటీం అంటూ కామెంట్స్ చేసే రేవంత్ రెడ్డి ఇక మరింత రెచ్చిపోతారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది